నూతన జిల్లా వనపర్తిలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహిస్తున్న ప్రజావానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన జనం దరఖాస్తులను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. భూ సమస్యలు, ఆన్లైన్ పాస్ పుస్తకాలు, ప్రభుత్వం చెల్లించాల్సిన పలు పెండింగ్ బిల్లులు, పంట బీమా పరిహారం, వృద్ధాప్య పింఛన్లు వంటి తదితర అంశాలపై కలెక్టర్ శ్వేతా మహంతికి దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్కు ఇచ్చిన దరఖాస్తులను జిల్లా రెవెన్యూ అధికారులు తీసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు నివేదించారు. ఫిర్యాదుదారుల దరఖాస్తులను తీసుకొని వారికి రెవెన్యూ అధికారులు రసీదులు అందజేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావానికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఎక్కువగా భూ సమస్యలపైనే దరఖాస్తులు రావడంతో జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దమందడి మండలం పెద్దమంద వేణుగోపాలకృష్ణ జడ్పీటీసీ పెద్దమందడి అండి. ఇక్కడ పెద్దమందడి ప్రాపర్లో మండల కేంద్రంలో పెద్ద చెరువు అని చెప్పాను, ఒక చెరువు ఉంది. ఆ చెరువులో గతంలో కాంట్రాక్ట్ తీసుకున్న 1 కోటి రూపాయలతో కాంట్రాక్ట్ తీసుకున్నారు. కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత వర్క్ కంప్లీట్ కాలేదు. అది ఇప్పుడు వర్క్ కంప్లీట్ కాకుండా బిల్లులు అయితే కంప్లీట్ అయినాయి, కానీ వర్క్ మొత్తం ఏమాత్రం ముట్టుకోకుండానే ఇరిగేషన్ వాళ్ళు, తర్వాత కాంట్రాక్టర్ ఇద్దరు కొల్లుడయ్యి వాళ్ళిద్దరు కలిసి మొత్తం ఏం చేసినా వర్క్ కాలేదు, బిల్ అయిపోయింది. దాని మీద మేము ఈ గారికి, తర్వాత డిప్టీ గారికి, ఏఈ గారికి అందరికి కూడా పిటిషన్లు పెట్టుకోవడం జరిగింది. లెటర్ ప్యాడ్ మీద పెట్టుకున్నాం మేము. పెట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా ఏం స్పందించలేదు. ఇవన్నీ కాపీలతోనే మళ్ళీ కలెక్టర్ గారికి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారు కూడా కొద్దిగా ఈ కొత్తగా జిల్లా కనుక ఈ బిజీలో వాళ్ళు కొంత చూడలేదు మరి, కానీ అందుకొరకు కొద్దిగా డిలే అయినందుకు కారణకు మళ్ళీ ఊళ్ళో అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారిని డైరెక్ట్ ప్రజావాణిలో కలుద్దామని చెప్పని రావడం జరిగిందండి. ఇక్కడ ఇలాంటి తొందరలో పరిష్కరించుకోవడానికి అవకాశం దొరుకుతుందని చెప్పని అనుకుంటున్నాం. కలెక్టర్ గారు కూడా ఇలాంటి తొందరలో స్పందించి మా సమస్యను తీరుస్తారని అనుకుంటున్నాం. వాళ్ళ అవైలబిలిటీ వచ్చేసి వాళ్ళ కాదు వాళ్ళ సార్ కాదు.